హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్డిఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఒక అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏంటంటే, మీకు అందరికీ తెలిసిన విషయమే దట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాము. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్లో ఏమేమి ఫీచర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే, జిఎస్ ఫౌండేషన్ కంప్లీట్ జనరల్ స్టడీస్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి జిఎస్ పేపర్, జిఎస్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. అండ్ దాంతోపాటు సిశాట్ కూడా కవర్ అయిపోతుంది మీకు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటి, ఎన్సీఆర్టీస్ బేసిక్స్ అనేది ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో 6th to 12th ఎన్సీఆర్టీస్ మొత్తం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కింద కవర్ అవుతుంది. ఆ కోర్స్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్లోకే ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు మిమ్మల్ని ఎగ్జామ్ వరకు అప్ టు డేట్గా ఉంచేలాగా కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ అవుతుంది. అండ్ మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా దీని కిందకే వస్తుంది. సో ఎంటైర్ మీకు ఆప్షనల్ తప్ప జనరల్ స్టడీస్, సిశాట్ సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎవ్రీథింగ్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద కవర్ అయిపోతుంది. అండ్ దట్ టూ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, బైలింగ్యువల్ మోడ్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు అర్థమయ్యేలాగా చెప్తూ, అండ్ మీకు దగ్గరుండి మీతో హ్యాండ్ హోల్డ్ చేసి ఆన్సర్ రైటింగ్ చేయించడం కానీ, ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం కానీ, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని టీచింగ్ అనేది చేస్తారు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఉండే ఫ్యాకల్టీ. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఫీ పే చేసినట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ అటెంప్ట్స్ యూ కెన్ యూస్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇవి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కిందకి వచ్చేవి. వీటన్నిటికి సంబంధించి మీకు ఏదైనా ఒక ఫ్రీ డెమో కావాలన్నా, అసలు ఫ్యాకల్టీ ఎవరు, ఏంటి, ఇంకా ఫీజ్ ఎంత, తర్వాత డెమో సెషన్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నా, ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. అండ్ ఫ్రీ డెమో యాక్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ వచ్చేసి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అండ్ దట్ టు ఆఫ్లైన్లో వైజాగ్లో కొత్త బ్రాంచెస్, కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో హరీ అప్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ద హిందూ అనాలిసిస్ ఫర్ 4th May 2024. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏవేవి అంటే, ఇండియాస్ ప్రెస్ ఫ్రీడమ్ ఒకటి, అండ్ ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ గురించిన ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి, అండ్ ఇంకొకటి ఎడిటోరియల్లో ద పారాడాక్స్ ఆఫ్ ఇండియాస్ గ్లోబల్ రైజ్ అండ్ రీజనల్ డిక్లైన్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి, అండ్ దిస్ ఈస్ ద ఇయర్ టు గెట్ ద ఎస్టీజీస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది అది. అండ్ ఒక చిన్నది ఫ్యాక్ట్ చెప్పేలాగా ఇంటెక్స్ట్ అని వస్తుంది కదా, అది ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీ ఎంత పెరిగింది, నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎంత పెరిగింది అని. ఈ జస్ట్ ఈ ఫ్యాక్ట్స్ అనేవి మనము ఆన్సర్ రైటింగ్లో, ఆన్సర్లో మీరు కోట్ చేసి రాస్తే మంచి స్కోర్ వస్తుందన్నమాట. సో ఆ ఫ్యాక్ట్ గురించి ఇవన్నీ కూడా ఈరోజు మనం హిందూ అనాలిసిస్లో భాగంగా డిస్కస్ చేయబోతున్న టాపిక్స్. ఓకేనా, లెట్ అస్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియాస్ ప్రెస్ ఫ్రీడమ్. ఇండియాస్ ప్రెస్ ఫ్రీడమ్ గురించి మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అదేంటి అనంటే, ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ స్కోర్ ఫెల్ ఓవర్ ద లాస్ట్ ఇయర్ ఆర్ఎస్ఎఫ్ చెప్తోంది. ఆర్ఎస్ఎఫ్ అంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటైర్స్. రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటైర్స్ అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే అర్థం అనమాట. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తారు. దాని ప్రకారము ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ స్కోర్ అనేది పడిపోయింది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా, సో అసలు దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాము. ఇండియాస్ స్కోర్ ఇన్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఫెల్ ఓవర్ ద లాస్ట్ ఇయర్ ఫ్రమ్, స్కోర్ ఎంత పడిపోయింది చూడండి, 36.62 ఉన్న స్కోర్ 31.28కి పడిపోయింది అకార్డింగ్ టు రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటైర్స్ ప్రకారము మన స్కోర్ 36.62గా ఉండింది లాస్ట్ ఇయర్, ఇట్ ఫెల్ టు 31.28 అనమాట. మొత్తం ఈ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటైర్స్ అనేవాళ్ళు 180 జ్యూరిస్డిక్షన్స్ అంటే 180 కంట్రీస్లో ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉంది అనేదాన్ని అనలైజ్ చేస్తారు. దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత అనంటే, ఇండియాస్ ర్యాంక్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 161 ఇన్ 2023 టు 159 ఇన్ 2024. ఇక్కడ చూడండి, స్కోర్ అయితే 36.62 నుంచి 31.28కి పడిపోయింది, తగ్గింది స్కోర్.
కానీ ర్యాంక్ మాత్రము 161గా ఉన్నింది 2023లో. ఇట్ ఇంప్రూవ్డ్ టు 159 ఇన్ 2024 అన్నమాట. కానీ ఇది ఎందుకు తగ్గాల్సిండేది, ఎందుకు పెరిగింది ర్యాంక్ స్కోర్ తగ్గితే అని అంటే, పెరిగిందంటే మంచిదే కదా అని అనుకుంటే, అది ఇండియా యొక్క బెటర్ పర్ఫార్మెన్స్ వల్ల ర్యాంక్ ఇంప్రూవ్ అవ్వలేదు. బట్ దిస్ వాజ్ బికాస్ అదర్ కంట్రీస్ హ్యాడ్ స్లిప్డ్ దేర్ ర్యాంకింగ్స్. పక్కన కంపారిటివ్గా ఉంటాయి కాబట్టి ర్యాంకింగ్స్, మనకన్నా వేరే కంట్రీ ర్యాంకింగ్స్ తగ్గాయి కాబట్టి మనది పెరిగింది, అంతేగాని మన బెటర్ పర్ఫార్మెన్స్ వల్ల పెరగలేదు. ఆ బెటర్ పర్ఫార్మెన్స్ వల్ల పెరగలేదు అనేదే మనకి ఇక్కడ స్కోర్లోనే క్లియర్గా అర్థమవుతుంది. దట్ 36.62 ఉన్న స్కోర్ కాస్త 31.28కి తగ్గిపోయింది అని, అంటే ర్యాంక్ కూడా తగ్గిండాలి. కానీ మిగతా కంట్రీస్ ఇంకా తగ్గడం వల్ల మన ర్యాంక్ అనేది 161గా ఉన్నది కాస్త 159 అయ్యింది. కొంచెం రెండు ర్యాంక్స్ బెటర్ అయ్యాము, బట్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పర్ఫార్మెన్స్. నెక్స్ట్, అయితే ఇప్పుడు టాప్లో ఉన్న కంట్రీస్ ఏవి? ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఇట్లాంటి వాటిల్లో వేటిల్లో అయినా కూడా నార్వేజియన్ కంట్రీస్ అంటాం కదా, అవి నార్డిక్ కంట్రీస్ అంటాం. సో అవి టాప్లో ఉంటాయి. అంటే ఏవేవి? నార్వే, డెన్మార్క్. నార్వే అండ్ డెన్మార్క్ టాప్ ద ఆర్ఎస్ఎఫ్ టేబుల్. మరి బాటంలో ఉన్నది ఏంటి అని అంటే ఎరిత్రియా. ఎరిత్రియా వాజ్ అట్ ద బాటమ్, అండ్ ఎరిత్రియా కన్నా ఒక్కటి జస్ట్ వన్ అహెడ్ సిరియా. ఇవి రెండు బాటంలో ఉన్నాయన్నమాట. ఓకే, నార్వే, డెన్మార్క్ ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఉంటే అన్నిటికన్నా లాస్ట్ ప్లేస్, అంటే 180 ప్లేసెస్ అన్నాం కదా, 180 కంట్రీస్, 180th ర్యాంక్లో ఉన్నది వచ్చేసి ఎరిత్రియా, 179లో ఉన్నది వచ్చేసి సిరియా అన్నమాట. సో ఇవి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ యొక్క ర్యాంకింగ్స్ గ్లోబల్గా చూసినామంటే. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాము, ప్రెస్ ఫ్రీడమ్ అరౌండ్ ద వరల్డ్, ఇప్పుడు ఓవరాల్గా వరల్డ్ గురించి మాట్లాడుతున్నాం. ప్రెస్ ఫ్రీడమ్ అరౌండ్ ద వరల్డ్ ఈజ్ బీయింగ్ థ్రెటన్డ్ బై వెరీ పీపుల్ హూ షుడ్ బీ ఇట్స్ గ్యారంటర్స్. అంటే అసలు ఎవరైతే ప్రెస్ ఫ్రీడమ్ని కాపాడాలో వాళ్ళ వల్లే ఆ ప్రెస్ ఫ్రీడమ్కి థ్రెట్ అనేది ఏర్పడుతుంది. ఎవరు ఆ పీపుల్ అంటే పొలిటికల్ అథారిటీస్. పొలిటికల్ అథారిటీస్ ఆర్ ద మేజర్ థ్రెట్ టు ద ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో ప్రెస్ ఫ్రీడమ్ పరిస్థితి ఎలా ఉంది అనేది చూడండి. ద ప్రెస్ ఫ్రీడమ్ ఫెల్ బై అన్ యావరేజ్ ఆఫ్ 7.6 పాయింట్స్ గ్లోబల్లీ. యావరేజ్గా గ్లోబల్ గ్లోబ్లో మొత్తం అంటే అన్ని కంట్రీస్లోనూ, ఇప్పుడు మనది 36.6 నుంచి ఎంతకు తగ్గింది అని అన్నాము, 31.28కి, అంటే దాదాపు 5 పాయింట్స్ తగ్గింది అని కదా. అట్లా గ్లోబల్ యావరేజ్ వచ్చేసి 7.6 పాయింట్స్ తగ్గిందనమాట గ్లోబల్ లెవెల్లో ప్రెస్ ఫ్రీడమ్. అంటే ప్రతి ఒక్క కంట్రీలోనూ యావరేజ్గా 7.6 పాయింట్స్ అనేది తగ్గుతూనే ఉంది. అండ్ దానికి మెయిన్ రీజన్ ఎవరు అని అంటున్నాం, పొలిటికల్ అథారిటీస్ ఆర్ ద మేజర్ థ్రెట్, దే ఆర్ సపోజ్డ్ టు ప్రొటెక్ట్, దే ఆర్ సపోజ్డ్ టు గ్యారంటీ ద ప్రెస్ ఫ్రీడమ్, బట్ దే ఆర్ ఓన్లీ బికమింగ్ ద థ్రెట్ టు ద ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ ఆర్టికల్లో. ఈ ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఏ కేటగిరీస్లో ఇస్తారు చూడండి, ఇట్ ఇంక్లూడ్స్ 5 కేటగిరీస్. ఇట్ కవర్స్ 5 కేటగిరీస్. ఏవేవి? పొలిటికల్ కాంటెక్స్ట్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఎకనమిక్ కాంటెక్స్ట్, సోషో కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ సెక్యూరిటీ. అయితే మరి ఇండియా విషయానికి వస్తే ఈ 5 కేటగిరీస్లో ఏ కేటగిరీలో స్కోర్ తగ్గింది, ఏ కేటగిరీలో బెటర్గా ఉన్నాము అని అంటే, స్కోర్స్ ఫర్ ఇండియా డ్రాప్డ్ ఇన్ ఆల్ కేటగిరీస్ బట్ ద సెక్యూరిటీ ఇండికేటర్. సెక్యూరిటీ అనే ఈ లాస్ట్ ఉంది కదా, సేఫ్టీ అని ఉంటుంది లేదా సెక్యూరిటీ అని అంటాము, ఇది ఒక్క కేటగిరీలో తప్ప, ఒక్క సెక్యూరిటీ కేటగిరీలో తప్ప మిగతా అన్ని కేటగిరీస్లోనూ ఇండియా యొక్క స్కోర్ అనేది వర్సన్ అవుతుంది, డ్రాప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకా ఏమున్నాయి, ఇండియన్ జర్నలిస్ట్ ఆర్ వెరీ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇండియన్ జర్నలిస్ట్ హూ ఆర్ వెరీ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ సబ్జెక్టెడ్ టు హరాస్మెంట్ క్యాంపెయిన్స్. ఇక్కడ హరాస్మెంట్ క్యాంపెయిన్స్కి గురవుతున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చూస్తారు అని అంటే, ఎంత ఫ్రీగా జర్నలిస్టులు, హౌ ఫ్రీ ఆర్ దే టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ అనేది చూస్తారనమాట. ఇక్కడ యాంటీ గవర్నమెంట్గా కానీ లేదంటే ఏదో ఒక పార్టీకి అగెన్స్ట్గా మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ మీద ఏమైనా హెరాస్మెంట్స్కి వాళ్ళు గురవుతున్నారా, ఇట్లాంటివి కూడా వీళ్ళు కన్సిడర్ చేసి ఈ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఇండియాలో ఏమర్థమవుతుంది అని అంటే, దోస్ హూ ఆర్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్, ఓకే, దోస్ హూ ఆర్ వెరీ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ పట్ల ఏదైనా క్రిటికల్గా మాట్లాడిన వాళ్ళని వాళ్ళు హెరాస్మెంట్కి గురవుతున్నారు అని చెప్పి
ఈ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుందన్నమాట. అండ్ ఈ రిపోర్ట్లో అంటే ఇక్కడున్న పర్టికులర్ ఆర్టికల్లో యుఎస్ గురించి కూడా మాట్లాడుతూ ఏమంటున్నారు అని అంటే, యుఎస్ కూడా దాని ర్యాంకింగ్ అనేది తగ్గిపోయింది అని అంటున్నాం. ఎంత తగ్గింది చూడండి, ద యుఎస్ ప్రెస్ ఫ్రీడమ్ స్కోర్ ఫెల్ ఫ్రమ్ 71.22 టు 66.59 అండ్ ఇట్స్ ర్యాంక్ డిటీరియోటెడ్ ఫ్రమ్ 45 to 55. 45 ఉన్న ర్యాంక్ కాస్త ఎక్కడికి పడిపోయింది, యుఎస్ది ర్యాంక్ 55కి పడిపోయింది. అంటే 10 పాయింట్స్ దాని ర్యాంక్ తగ్గిపోయింది యుఎస్ది. స్కోర్ చూడండి, 71.22 ఉన్న స్కోర్ 66.59కి, అంటే ఇది 67 అని అనుకుంటే కనుక మనకి ఎంత తగ్గిపోయినట్టు, దాదాపు 4 to 5 పాయింట్స్ వరకు మనకు స్కోర్ 4 పాయింట్ చేంజ్ పాయింట్స్ స్కోర్ అనేది తగ్గింది. అండ్ 10 ర్యాంక్స్ కిందికి దిగిపోయింది యుఎస్ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ స్కోర్ అని చెప్పి తెలుస్తుంది ఈ ఆర్టికల్ ప్రకారం. అయితే ఇది ప్రెస్ ఫ్రీడమ్ గురించి ఈ ఆర్టికల్లో వచ్చింది. ఇంకా మనం దీని గురించి ఏం తెలుసుకోవాలి అని అంటే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని అంటున్నాం కదా, అసలు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పి May 3rd సెలబ్రేట్ చేస్తారు. అందుకే ఇది నిన్న రిలీజ్ అయిందనమాట. సో ఈరోజు మనకు ఆర్టికల్గా వచ్చింది, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 3rd May. అండ్ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేసేది పబ్లిష్ చేసేది ఎవరు, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటైర్స్, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటారు కదా, సో ఈ ఎన్జిఓ పబ్లిష్ చేస్తుందన్నమాట. 3rd Mayనే ఎందుకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా సెలబ్రేట్ చేస్తారు అనంటే, ఇట్ ఈస్ ద డే వెన్ విండ్హోక్ డిక్లరేషన్ వాజ్ ఎనాక్టెడ్. ఓకేనా, విండ్హోక్ డిక్లరేషన్ అనేదాన్ని ఎనాక్ట్ చేసుకున్న రోజు కాబట్టి 3rd Mayని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటి విండ్హోక్ డిక్లరేషన్ అనంటే, ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్రీ ప్రెస్ ప్రిన్సిపల్స్ పుట్ టుగెదర్ బై న్యూస్ పేపర్ జర్నలిస్ట్ ఇన్ ఆఫ్రికా డ్యూరింగ్ ఏ యునెస్కో సెమినార్ ఇన్ 1991. 1991లో యునెస్కోలో యునెస్కోకి సంబంధించిన ఒక సెమినార్ జరుగుతున్న టైంలో ఆఫ్రికాకి సంబంధించిన కొంతమంది న్యూస్ పేపర్ జర్నలిస్టులు అందరూ కలిసి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు దట్ కంటైన్స్ ఫ్రీ ప్రెస్ ప్రిన్సిపల్స్. అంటే అసలు ఒక ప్రెస్ అనేది ఫ్రీగా అంటే వితౌట్ ఎనీ బయాస్ ఉండాలి అనంటే ఎలాంటి ప్రిన్సిపల్స్ని అది ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారనమాట ఆఫ్రికాకి సంబంధించిన జర్నలిస్టులు డ్యూరింగ్ ఏ యునెస్కో సెమినార్ ఇన్ 1991. దాన్నే ఆ స్టేట్మెంట్నే ఏమని పిలుస్తాము అంటే విండ్హోక్ డిక్లరేషన్ అని చెప్పి పిలుస్తారు. సో ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి అని వస్తున్నప్పుడు మనం ఏదైనా ఆన్సర్లో రాస్తున్నాము అని అంటే ఈ విండ్హోక్ డిక్లరేషన్ గురించి కోట్ చేసి రాస్తే మంచి వాల్యుయేషన్ ఉంటుందన్నమాట ఆన్సర్లో. ఓకే, అండ్ నెక్స్ట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఈజ్ పబ్లిష్డ్ ఎవ్రీ ఇయర్, పబ్లిష్ అవుతుందా బయన్నియల్లా అట్లా అడగచ్చు. ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఎవ్రీ ఇయర్ సిన్స్ 2002 నుంచి మొదలుకొని ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటైర్స్. ఇట్ ఈస్ ఎన్జిఓ బేస్డ్ ఇన్ ప్యారిస్ అనమాట. అండ్ ఇప్పుడు స్కోరింగ్ విధానం చూద్దాం, ఎట్లా ఇస్తుంది ఇది స్కోరు అని అంటే 0 to 100 మధ్య స్కోర్ ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇండియా స్కోర్ ఎంత అన్నాము, ఎంత నుంచి ఎంత తగ్గిపోయింది అని అన్నాము, ఇక్కడ 36.62 నుంచి 31.28కి తగ్గింది అన్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్కోర్ ఎంత అంటే 31.28 కదా. అండ్ యుఎస్ స్కోర్ ఎంత అని అంటే 66.59 అంటున్నాం. సో యుఎస్ 100కి దగ్గరగా ఉంది వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఇండియా కదా. మనము 0కి దగ్గరగా ఉన్నాం 31 అంటే. ఇప్పుడు 0 to 100 మధ్య స్కోర్లో 100 అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ ఉన్నట్టు, 0 అంటే వర్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉన్నట్టు. ఓకేనా, 100 అంటే కొంచెము ఆ శాంక్షన్స్ అవి ప్రెస్ మీద తక్కువగా ఉన్నాయి, ఆ కంట్రీస్లో ప్రెస్ అనేది ఫ్రీగా రన్ అవుతోంది అని అన్నట్టు అనమాట. సో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ 100 అంటే, 0 అంటే వరస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది అని అర్థం అనమాట. అండ్ ఇది 5 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఇస్తుంది. ఇందాక చెప్పాను, పొలిటికల్ కాంటెక్స్ట్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఎకనామిక్ కాంటెక్స్ట్, సోషియోకల్చరల్ కాంటెక్స్ట్, సేఫ్టీ అని చెప్పి. సో ఈ 5 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని వాటికి వెయిటేజ్ ఇస్తూ ఈ స్కోర్ని అలాట్ చేయడం జరుగుతుంది 0 to 100 మధ్య. 100కి దగ్గరగా ఉందంటే హై లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్, 0 అంటే వర్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. అట్లా మన ఇండియా స్కోర్ అరౌండ్ 31.6 అట్లా ఉందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఇయర్ థీమ్ ఏంటి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 యొక్క థీమ్. ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రతిసారి మనం థీమ్ కంపల్సరీగా చూసుకోవాలి ఇన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. అండ్ ఈ థీమ్ ఏంటి ఈసారి అనంటే, ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, ప్లానెట్ కోసం ప్రెస్ అంటే ఏంటి, ఇక్కడే అందించండి, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్,
ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ని దృష్టిలో పెట్టుకొని జర్నలిజం ఎలా ఉండాలి అనే దానికోసం ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనే దాన్ని ఇట్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ థీమ్ ఫర్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 అన్నమాట. అండ్ మనం ఇందాకే చూసాము దట్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ 159 ఆల్రెడీ 161 ఉండింది 2023లో. బట్ ఇది స్కోర్ అయితే తగ్గినా కానీ మిగతా కంట్రీస్ ఇంకా తగ్గడం వల్ల మన స్కోర్ ఇంప్రూవ్డ్ టు 159th పొజిషన్కి పోయింది ఇన్ 2024. అయితే 159లో మనం ఉన్నా కానీ ఇట్ ఈస్ బిహైండ్, చూడండి మనకన్నా ముందు ఎవరెవరు ఉన్నారు, టర్కీ 158th ప్లేస్లో ఉంది. అండ్ మన నైబరింగ్ నేషన్ అయిన పాకిస్తాన్ స్కోర్ ర్యాంక్ చూడండి 152లో ఉంది, శ్రీలంక 150లో ఉంది. అంటే మన నైబరింగ్ కంట్రీస్ అయిన పాకిస్తాన్, శ్రీలంక కన్నా కూడా మనం వరస్ట్ పర్ఫార్మింగ్గా ఉన్నాము ఇన్ కేస్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే దే ఆర్ ఇన్ బెటర్ ర్యాంక్స్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఇండియా కదా. సో ఇది కంపారిజన్ లాగా కూడా మన పీర్ కంట్రీస్ తోటి చూసి ఒక పాయింట్ లాగా రాస్తే బాగుంటుందన్నమాట. వీటి ర్యాంకులు రాకపోయినా వీఆర్ పర్ఫార్మింగ్ వర్స్ట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ అవర్ పీర్ నేషన్స్ లైక్ పాకిస్తాన్ అండ్ శ్రీలంక అని చెప్పి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూద్దాం. ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి ఇండియాలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19(1)(a) ఆర్టికల్ 19 కింద మనకి 6 ఫ్రీడమ్స్ అని ఉంటాయి కదా, వాటిల్లో 19(1)(a) కింద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఫండమెంటల్ రైటే అని చెప్పి సుప్రీంకోర్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పిందనమాట. ఆర్టికల్ 19(1)(a)లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది, ఇట్ ఇంప్లైస్ సర్టైన్ రెస్ట్రిక్షన్స్ టు ప్రొటెక్ట్ ద నేషన్. సో నేషన్ సెక్యూరిటీ దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రెస్ట్రిక్షన్స్ని పెట్టచ్చు ప్రెస్ మీద అని చెప్పి ఆ 19(2) చెప్తుందన్నమాట. ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ రెస్ట్రిక్షన్ ప్రొవిజన్స్, తర్వాత సెడిషన్ యాక్ట్ కానీ ఇట్లాంటివి కొన్ని యాక్ట్స్ ఉంటాయి కదా, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ అని ఇందాక మనం ఒక ఇండికేటర్ చెప్పుకున్నాం కదా, ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ అనే దాని కింద ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రెస్ ఫ్రీడమ్ని అడ్డుకునేవి ఇంకా ప్రొటెక్ట్ చేసేవి రెండూ చూస్తారు. అండ్ దాంతోపాటి లెజిస్లేషన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమేమి ఉన్నాయి అనే దాన్ని బట్టి స్కోర్ అనేది డిసైడ్ చేసి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విషయానికి వస్తే, అసలు ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దేనికోసం ఇంత చేయాలి అంటే ప్రెస్ అనేది ఎందుకు ఫ్రీగా ఉండాలి అనంటే, ఇట్ ప్రొటెక్ట్స్, దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అని అంటాం కదా, సో ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ గవర్నెన్స్ అని అంటాం ప్రెస్ని. ఎందుకు అది అనంటే డెమోక్రసీ అండ్ అకౌంటబిలిటీని కాపాడడానికి ప్రెస్ ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే గవర్నమెంట్ని పీపుల్కి అకౌంటబుల్గా ఉంచే విధంగా ఉండాలి అనంటే త్రూ ప్రెస్సే అది సాధ్యపడుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్, ఏదైనా గవర్నమెంట్ గురించిన స్కీమ్స్ కానీ అట్లాంటి వాటిని అన్నింటిని ఆ ఇన్ఫర్మేషన్ అంతా డిసిమినేట్ చేయడం అంటే స్ప్రెడ్ చేయడానికి ప్రెస్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత ఇట్ ఈస్ అ చెక్ ఆన్ ద పవర్, అంటే ఏదైనా ఒక పవర్, ఒక కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ని చెక్ చేయడానికి అడ్డుకోవడానికి ప్రెస్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ ఫంక్షనింగ్లో ట్రాన్స్పరెన్సీ పెంచేందుకు ప్రెస్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మన ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ప్రెస్ ఫ్రీడమ్ అనేది హెల్ప్, అంటే ఫ్రీ ప్రెస్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండింగ్, అంటే ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో ఇండియా యొక్క స్టేచర్ని, ఓకే, అంటే ఇండియాలో ఫ్రీ ప్రెస్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి, మన స్టేచర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. సో ఇంటర్నేషనల్ స్టాండింగ్లో ఇండియా యొక్క పొజిషన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఫ్రీ ప్రెస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఫ్రీ ప్రెస్ అనేది ఈ అన్ని రీజన్స్కి ఇంపార్టెంట్ అన్నమాట. కానీ అలాంటి ఫ్రీ ప్రెస్కి ఇండియాలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనంటే లీగల్ అండ్ రెగ్యులేటరీ కన్స్ట్రెయిన్స్ కొన్ని ఉన్నాయి. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, సెడిషన్ యాక్ట్, 19(2) కానీ ఇట్లాంటివి. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్, తర్వాత థ్రెట్స్ అండ్ వైలెన్స్, అంటే ఎక్కువ ఎవరైతే ఈ యాంటీ గవర్నమెంట్గా కానీ లేదంటే ఏదన్నా ఒక పర్టికులర్ పార్టీకి అగెన్స్ట్గా ఏదన్నా రాసినప్పుడు వాళ్ళ మీద దాడులు జరగడము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెరీ ఫేమస్ గౌరీ లంకేష్ అని ఒక రిపోర్టర్ ఉన్నారు కదా, తన మర్డర్, గౌరీ లంకేష్ మర్డర్ అయ్యిందనమాట యాంటీ బీజేపీ రాసినందుకు గాను. సో అట్లాంటివి యావరేజ్గా మనకి ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 7 జర్నలిస్ట్స్ చనిపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్
ఈ థ్రెట్, ఐ మీన్ వాళ్ళకున్నటువంటి లైఫ్ థ్రెట్, ఆల్మోస్ట్ 7 మంది జర్నలిస్టులు చనిపోతున్నారు అనమాట ఎవ్రీ ఇయర్. తర్వాత సెల్ఫ్ సెన్సార్షిప్. సెల్ఫ్ సెన్సార్షిప్ అంటే వేరే వాళ్ళు సెన్సరింగ్ చేయనకుండా, అంటే ఇట్లా ఏదైనా జరుగుతుందేమో అన్న భయంతో సెల్ఫ్ సెన్సార్షిప్, అంటే కొన్ని న్యూస్ పేపర్స్ వాటి మీద అవే సెన్సార్షిప్ పెట్టుకొని కొన్ని కొన్ని పర్టికులర్గా ఆర్టికల్స్ని పబ్లిష్ చేయకపోవడము అట్లాంటివి చేయడం అనమాట, అది సెల్ఫ్ సెన్సార్షిప్ అంటే. తర్వాత డిఫమేషన్ లా సూట్స్, అంటే ఏదన్నా ఒకటి రాస్తే వాళ్ళ మీద డిఫమేషన్ కేసెస్, పరువు నష్టం దావాలు వేయడము ఇట్లాంటివన్నీ ఛాలెంజెస్గా ఉంటున్నాయి ఫర్ ప్రెస్, ఫ్రీ ప్రెస్ అని చెప్పి చెప్తున్నామన్నమాట. సో ఇవి ఛాలెంజెస్ అండ్ ఇది దానికి ఉన్న ఇంపార్టెన్స్, ప్రెస్ ఫ్రీడమ్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇవి. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఆర్టికల్. ఓవరాల్గా ఇండియా స్కోర్ ఎంత అని చూసాము, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చూసాం, దాని ఛాలెంజెస్ ఏంటి అని చూసాం, దాంట్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అన్నది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? లెట్ అస్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ ఏమనుంది, ఇండియా ఇండోనేషియా అగ్రీ టు ఎన్హాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీ కొలాబరేషన్. ఇక్కడ ఏమనుంది, ఇక్కడ పాయింట్ అయితే చిన్న పాయింటే, కానీ దీని బ్యాక్గ్రౌండ్లో మనం ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ గురించి ఫ్యూ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఇండియా అండ్ ఇండోనేషియా ఆన్ ఫ్రైడే అగ్రీడ్ టు ఎన్హాన్స్ కొలాబరేషన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ డిఫెన్స్ ఇండస్ట్రీ, మారిటైమ్ సెక్యూరిటీ అండ్ మల్టీలేటరల్ కోఆపరేషన్ అట్ ద 7th ఇండియా ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ మీటింగ్. ఓకేనా? జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ మీటింగ్ జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. ఆ సందర్భంగా ఇండియా అండ్ ఇండోనేషియా ఏ ఏరియాస్లో కొలాబరేట్ అవ్వాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాయి, డిఫెన్స్లో, మారిటైమ్ సెక్యూరిటీలో అండ్ మల్టీలేటరల్ కోఆపరేషన్ గురించి మనము కలిసి పనిచేద్దాము అని చెప్పి ఇండియా అండ్ ఇండోనేషియా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనము ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ అనమాట. అంటే ఈ ఇయర్ మార్క్స్ 75 ఇయర్స్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనంటే, ఫస్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1950లో స్టార్ట్ అయ్యాయి ఈ రెండు నేషన్స్ మధ్య రిలేషన్స్ అనేవి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇండోనేషియన్ ప్రెసిడెంట్ హీ సైన్ ద ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇన్ 1951. ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ని 1951లో సైన్ చేయడం జరిగింది విత్ ఇండియా. అప్పటి నుండి స్టార్ట్ అయింది. అండ్ రెండు కూడా ఇంపార్టెంట్ పార్టిసిపెంట్స్ ఇన్ బ్యాండంగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ 1955. బ్యాండంగ్ కాన్ఫరెన్స్ అనేది దేనికి సంబంధించిండేది, నాన్ అలైన్డ్ మూమెంట్ ఉంది కదా నామ్, ఆ నామ్లో ఇవి రెండు పైవోటల్ పార్టిసిపెంట్స్ అనమాట. సో అక్కడ మంచి రిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇట్ ఫర్దర్ ఎన్హాన్స్డ్ టు, అంటే ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని కూడా ఇండియా అండ్ ఇండోనేషియా కుదుర్చుకున్నాయన్నమాట. సో అట్లా కుదుర్చుకున్న తర్వాత ఇవి రెండు ఏ ఏరియాస్లో కోఆపరేట్ చేసుకుంటున్నాయి అనంటే, ఏ ఫోరమ్స్ ద్వారా కోఆపరేట్ చేసుకుంటున్నాయి, సెవరల్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఇవి రెండు కూడా మెంబర్స్గా ఉన్నాయి. ఏవేవి అవి అనంటే, యుఎన్, యునైటెడ్ నేషన్స్లో ఆబ్వియస్లీ అన్ని కంట్రీస్ మెంబర్స్గా ఉంటాయి, అవి కాక G20లో, తర్వాత ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో, ఈస్ట్ ఏషియా సమ్మిట్లో, ఈ నాలుగిట్లో కూడా రెండు మెంబర్స్గా ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకుంటున్నాయి. అండ్ ఇండోనేషియా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ 2014. 2014లో ఇండియా తీసుకొని వచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా కీ మెంబర్గా ఉందన్నమాట. ఓకే, సో అదొకటి. అండ్ ఇండోనేషియా ఎమర్జ్డ్ యాజ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇన్ ఆసియాన్ రీజియన్. ఓకే, ఆసియాన్ రీజియన్లో ఇండోనేషియా ఇండియా యొక్క లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఎమర్జ్ కూడా అయ్యింది. సో రెండిటికీ ఇది ఇంపార్టెంటే. అండ్ అంతేకాకుండా ఇండియా ఇండోనేషియా నుంచి క్రూడ్ పామ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇండియా ఇస్ అ సిగ్నిఫికెంట్ ఇంపోర్టర్ ఆఫ్ ద క్రూడ్ పామ్ ఆయిల్. పామోలిన్ ఆయిల్ అంటాం కదా, పామ్ ఆయిల్, ఆ పామ్ ఆయిల్ని ఎక్కువగా ఇండియా ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా ఇండియాస్ సాగర్ ఇనిషియేటివ్ అనేది, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పి అంటాం కదా, సో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఆ ఇనిషియేటివ్లో ఇవి రెండు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఈ ఇనిషియేటివ్ కింద ఏం చేస్తున్నారు, పోర్ట్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవి చూస్తారు కదా, సో దాంట్లో ఇండియా అండ్ ఇండోనేషియా కీ రోల్ ప్లే చేస్తున్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ పర్టికులర్గా పైన మాట్లాడుకున్నది డిఫెన్స్ కోఆపరేషన్ గురించి. సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఇవి రెండు కంట్రీస్ కండక్ట్ చేసే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సముద్ర శక్తి, వెరీ ఇంపార్టెంట్ ఇది,
సముద్ర శక్తి ఇస్ అ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. ఇంకోటి వచ్చేసి ఇండ్ ఇండో కార్పాట్. ఇండ్ ఇండో కార్పాట్ అంటే ఇండియా ఇండోనేషియా కార్పాట్. కార్పాట్ అంటే కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్ అని. ఓకేనా? సో ఇవి రెండు కలిసి చేసే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనమాట ఇవి, సముద్ర శక్తి అండ్ ఇండ్ ఇండో కార్పాట్ అనేది. అండ్ అంతేకాకుండా ఇంకా కల్చర్ విషయానికి వస్తే రెండు కూడా హిందూయిజం అండ్ బుద్ధిజంకి సంబంధించి కీ రోల్, ఐ మీన్ కీ లింక్స్ ఉన్నాయి రెండిట్లోనూ. అండ్ దాంతో అంతేకాకుండా కల్చరల్ టైస్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటున్నాయి త్రూ వేరియస్ ఎక్స్చేంజెస్ ఈవెంట్స్ అండ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ద్వారా. కల్చరల్ టైస్ని కూడా ఈ రెండు నేషన్స్ మధ్య ఒకదానితో ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఇది ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ మధ్య ఉండే కీ పాయింట్స్. జస్ట్ ఒక అవుట్లైన్ లాగా ఇవ్వడం జరిగింది మీకు, ఒక 11 పాయింట్స్ లాగా. అయితే మనకి ఇక్కడ ఆర్టికల్లో ఇచ్చిండేది వచ్చేసి డిఫెన్స్ కోఆపరేషన్ గురించి. ఓకేనా? డిఫెన్స్ కోఆపరేషన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఒకదానితో ఒకటి టైప్ అయ్యాయి, అగ్రిమెంట్ చేసుకున్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్, ద పారాడాక్స్ ఆఫ్ ఇండియాస్ గ్లోబల్ రైస్ ఇట్స్ రీజనల్ డిక్లైన్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది ఐఆర్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. అంటే ఏంటిది, మనకి టైటిల్లోనే చాలా క్లియర్గా ఉంది, ద పారాడాక్స్ ఆఫ్ ఇండియాస్ గ్లోబల్ రైస్ ఇట్స్ రీజనల్ డిక్లైన్. అంటే ఇండియా గ్లోబల్ లెవెల్లో రైజ్ అవుతోంది బట్ రీజనల్ లెవెల్లో డిక్లైన్ అవుతోంది అని. ఇది ఒక పారాడాక్సికల్ సిచ్యువేషన్. అంటే అదేంటి, రైజ్ అయితే రెండిట్లో అవ్వాలి కానీ అక్కడ రైజ్ అవుతుంది ఇక్కడ డిక్లైన్ అవుతుంది అంటున్నాం. ఎక్కడ రైజ్ అవుతుంది ఎక్కడ డిక్లైన్ అవుతుంది, అసలు అలా ఎందుకు అవుతుంది, అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మొత్తం ఈ ఆర్టికల్లో క్లియర్గా ఉందన్నమాట. చూద్దాం ఒకసారి. వన్ ఆఫ్ ద డీప్లీ పర్ప్లెక్సింగ్ పారాడాక్సెస్ ఆఫ్ కాంటెంపరీ ఇండియాస్ ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ దట్ ఏ గ్లోబల్లీ రైజింగ్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ రీజనల్లీ డిక్లైనింగ్ పవర్. ఇది యాజ్ ఇట్ ఈస్గా మనం ఆన్సర్లో ఫస్ట్ పాయింట్ లాగా రాసేస్తే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద డీప్లీ పర్ప్లెక్సింగ్ పారాడాక్సెస్ ప్రజెంట్ కాంటెంపరీ ఇండియన్ ఫారిన్ పాలసీ ఫేస్ చేస్తున్నటువంటి పారాడాక్సెస్లో ఒక ఇంపార్టెంట్ పారాడాక్సికల్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, గ్లోబల్లీ రైజింగ్ ఇండియా ఈజ్ ఆల్సో రీజనల్లీ డిక్లైనింగ్ పవర్. ఓకేనా? సో రెండు ఉన్నాయన్నమాట, అలా ఎందుకు అవుతుంది అన్నది చూద్దాం. ఇట్ ఈస్ డిమినిషింగ్ రిలేటివ్ పవర్ వైజావిస్ చైనా. అంటే చైనాతో కంపేర్ చేస్తే మనము రిలేటివ్గా డిక్లైన్ అవుతున్నాము అండ్ మనం సౌత్ ఏషియన్ రీజియన్లో మన ప్రైమసీని అంటే మన ఇంపార్టెన్స్ని మనం కోల్పోతున్నాము. సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్ మారుతున్నాయి, ఈ సందర్భంగా ఇండియా యొక్క పొజిషన్ సౌత్ ఏషియాలో డిక్లైన్ అవుతుంది, ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో రైజ్ అవుతుంది అని అంటున్నారు. అండ్ ఇక్కడ అది ఎందుకు రైజ్ అవుతుంది అన్నదానికి ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ లాగా ఇచ్చారు చూడండి. ఇండియాస్ అగ్రిగేట్ పవర్ హ్యాస్ గ్రోన్ ఓవర్ ద పాస్ట్ 2 డెకేడ్స్. లాస్ట్ 2 డెకేడ్స్లో ఇండియా పవర్ ఎలా పెరిగింది అని అంటే, ఇట్ ఈస్ ఎవిడెంట్ త్రూ, దానికి ఉన్న సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, మన రోబస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఇంప్రూవ్ అయింది, తర్వాత మిలిటరీ క్యాపబిలిటీస్ పెరిగాయి, అండ్ లార్జ్లీ యంగ్ డెమోగ్రఫీ ఉంది మనకి. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ కీ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ G20లో మనం మెంబర్షిప్ తీసుకున్నాము, అండ్ వీఆర్ ఇన్వైటెడ్ ఫర్ G7 మీటింగ్స్, అండ్ ఆల్సో మల్టీలేటరల్ గ్రూపింగ్స్ అయిన క్వాడ్లో, బ్రిక్స్లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇట్లాంటి వాటన్నిటిలో మనం మెంబర్షిప్ తీసుకోవడం, పార్టిసిపేట్ చేయడం, వీటన్నిటి ద్వారా మనకేం తెలుస్తుంది, మన పవర్ఫుల్ ప్రెజెన్స్ని మనం చూపించగలుగుతున్నాము అట్ గ్లోబల్ లెవెల్. ఓకేనా? అండ్ ఈవెన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనము పర్మనెంట్ మెంబర్ అవ్వకపోయినా కానీ దాంట్లో కూడా మన ప్రెజెన్స్ అనేది చూపించగలుగుతున్నాం అన్నమాట. ఇండియాస్ గ్లోబల్ రైస్ ఈజ్ ఆల్సో ఎయిడెడ్ బై గ్రోయింగ్ ఇంటర్నేషనల్ అటెన్షన్ ఆన్ ఇండో పసిఫిక్ ఏ థియేటర్ దట్ ఈస్ పైవోటల్ టు గ్లోబల్ స్ట్రాటజిక్ స్టెబిలిటీ వేర్ ఇండియా హ్యాస్ అ సెంట్రల్ పొజిషన్ జియోగ్రఫికల్లీ అండ్ అదర్వైజ్. ఇవన్నీ కాక అంటే ఏవి, ఎకనమిక్ గ్రోత్, మిలిటరీ క్యాపబిలిటీస్ పెరగడము, యంగ్ డెమోగ్రఫీ ఉండడము, అండ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన G20, G7, బ్రిక్స్, క్వాడ్, SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ తీసుకోవడము, UNSCలో పర్మనెంట్ మెంబర్ కాకపోయినా మన ఇంపార్టెన్స్ అక్కడ తెలియడము, అండ్ అంతేకాకుండా ఇండో పసిఫిక్ రీజియన్లో మనం కీ రోల్ ప్లే చేయడము, ఇవన్నిటి ద్వారా మనకేం తెలుస్తుంది, ఇండియా యొక్క అగ్రిగేట్ పవర్ హ్యాస్ గ్రోన్ ఓవర్ ద పాస్ట్ 2 డెకేడ్స్ అని చెప్పి తెలుస్తుంది. బట్ ఇక్కడ పారాడాక్సికల్ సిచ్యువేషన్ ఏంటి అని అంటున్నాము, గ్లోబల్ లెవెల్లో మన పవర్ రైజ్ అవుతున్నా కానీ మన రీజనల్గా మనము డిక్లైన్ అవుతున్నాము, దానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది చూడండి. డిస్పైట్ దిస్ గ్లోబల్ రైజ్ పారాడాక్సికల్లీ అండ్ వరియింగ్లీ, అది మంచిది కూడా కాదు, వరియింగ్లీ ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ డిక్లైనింగ్ ఇన్ ద సౌత్ ఏషియా.
ఓకే, సౌత్ ఏషియాలో మన ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతోంది. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే, వెన్ వి కంపేర్ టు దట్ ఆఫ్ చైనా ఇన్ఫ్లుయెన్స్ సౌత్ ఏషియా మీద, మిగతా కంట్రీస్, స్మాలర్ నేషన్స్ ఉంటాయి కదా సౌత్ ఏషియాలో, వాటి మీద ఇండియా కన్నా చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, అది మంచిది కాదు అని చెప్పి ఇక్కడ వరింగ్లీ అని అంటున్నాం. అంటే అది మంచిది కాదు అని చెప్పి అంటున్నాం అన్నమాట. ఇది ఏ కాంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ అంతా రాస్తున్నారు అని అంటే, బంగ్లాదేశ్లో మాల్దీవ్స్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని చెప్పి జరుగుతుంది. సో ఆ కాంటెక్స్ట్లో అంటే మాల్దీవ్స్లో మనకు ఫేవర్గా ఉండే గవర్నమెంట్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ వల్ల పోయి, ఈ మొయిజు గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని, అండ్ దాంతోపాటు షేక్ హసీనా బంగ్లాదేశ్లో పిఎం అయ్యారు కదా, సో దాంట్లో కూడా ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆమె ఫోర్త్ టైమ్ ఎలెక్ట్ అవ్వడానికి కారణం ఇండియా అందులో వేలు పెట్టడమే. సో కాబట్టి ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని చెప్పి బంగ్లాదేశ్ సోషల్ మీడియా కూడా అట్లాంటి క్యాంపెయిన్ని రన్ చేయడము, ఇట్లాంటి వాటి ద్వారా అంటే ఇండియా యొక్క బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ సౌత్ ఏషియాలో చూపించడం వల్ల, ప్రతి ఒక్క దాంట్లో రీజనల్, ఐ మీన్ ఇంటర్నల్ మ్యాటర్స్లో వేలు పెట్టడం వల్ల ఇండియా ఒక్కొక్క నేషన్కి దూరం అవుతూ వస్తుంది, విచ్ ఈజ్ అ వరియింగ్, ఐ మీన్ దానివల్ల మనము వరీ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటి వల్ల చైనా ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా ఆ నేషన్స్ మీద పెరుగుతోంది, అది ఇండియాకి ఎప్పటికైనా థ్రెట్టే అవుతుంది. సో కాబట్టి గ్లోబల్ లెవెల్లో మనం రైజ్ అయినప్పటికీ సౌత్ ఏషియాలో మన పవర్ని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ పాయింట్స్ ఏమని ఉన్నాయి అని అంటే, ఇక్కడ చూడండి, ద రైజ్ ఆఫ్ చైనా అండ్ వాట్ ఇండియా మస్ట్ డూ అన్న దగ్గర ఇక్కడ ఏమని చెప్తున్నారు, సౌత్ ఏషియన్ స్మాలర్ పవర్స్ ఇండియాస్ నైబర్స్, సౌత్ ఏషియా స్మాలర్ పవర్స్ ఇండియా నైబర్స్ అంటే ఈ బంగ్లాదేశ్ ఇట్లాంటి కంట్రీస్, ఇండియా నైబర్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎ రేంజ్ ఆఫ్ స్ట్రాటజీస్ లైక్ బ్యాలెన్సింగ్, బార్గెయినింగ్, హెడ్జింగ్ అండ్ బ్యాండ్ వ్యాగనింగ్. ఇవన్నీ ఆ కంట్రీ స్మాలర్ కంట్రీస్ యూస్ చేస్తున్నటువంటి స్ట్రాటజీస్ అన్నమాట. ఏవేవి? బ్యాలెన్సింగ్, బార్గెనింగ్, హెడ్జింగ్, బ్యాండ్ వ్యాగనింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియాని చైనాని బ్యాలెన్స్ చేయడం అంటే రెండు ఎటువైపు టిల్ట్ అవ్వకుండా చూసుకోవడము, తర్వాత మేము చైనా వైపు పోతాము కాబట్టి మాకు ఫేవర్గా ఇది చేయండి అని చెప్పి ఇండియాని అడగడము, లేదా ఇండియా వైపు వెళ్తాము కాబట్టి మాకు ఫేవర్గా చేయండి అని చెప్పి చైనా అని అడగడము, లేదా ఒక కంట్రీతో పూర్తి రిలేషన్స్ని పోగొట్టుకొని రిస్క్లో పెట్టేసి ఇంకో కంట్రీతో బెటర్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడము, ఇట్లాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ కేసే తీసుకుందాం, అది చైనాకి ఫేవర్గా వెళ్తుందాం కదా ఇండియాకి అగెయిన్స్ట్గా. సో ఇట్లాంటి స్ట్రాటజీస్ని అవి ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది, చైనాని ఒక యూస్ఫుల్ హెడ్జ్ అగెయిన్స్ట్ ఇండియాగా అవి వాడుకుంటున్నాయి. ఓకే, సో దీనివల్ల ఇండియాకి మన చుట్టూరా మనము చైనాని తెచ్చి పెట్టుకున్నట్టు, సో అది మనకు సెక్యూరిటీ వైజ్ కానీ ఏ విధంగా చూసినా కూడా అది థ్రెట్ అవుతుంది. రీజనల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది షిఫ్ట్ అవుతోంది టువర్డ్స్ చైనా ఫ్రమ్ ఇండియా అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. సో అట్లా చెయ్యకూడదు అంటే మరి ఏం చేయాలి, ఏమేమి స్ట్రాటజీస్ని మనం ఫాలో అవ్వాలి సౌత్ ఏషియన్ రీజియన్లో మన ఇన్ఫ్లుయెన్స్ని మనం తగ్గించుకోకూడదు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, వీ మస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ దట్ ద రీజియన్, ద నైబర్స్ అండ్ ద రీజియన్స్ జియో పాలిటిక్స్ హ్యాస్ ఫండమెంటలీ చేంజ్డ్. ఫస్ట్ మనము అర్థం చేసుకోవాలి, ఫండమెంటల్గా జియో పాలిటిక్స్ ఆఫ్ సౌత్ ఏషియా చేంజ్ అవుతున్నాయి అన్న విషయాన్ని ముందు మనం గ్రహిస్తే మళ్ళీ దానికి తగినట్టు మనము రెస్పాండ్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ అది. రెండోది ఏంటి అనంటే, న్యూఢిల్లీ మస్ట్ ఫోకస్ ఆన్ ఇట్స్ స్ట్రెంగ్త్ రాదర్ దాన్ ట్రయింగ్ టు మ్యాచ్ ద మైట్ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. అంటే ప్రతి ఒక్క దాంట్లో చైనాతో పోటీ పడ్డం అన్నట్టు కాకుండా ముందు మన స్ట్రెంగ్త్ ఏంటి అన్నది ఇండియా రికగ్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది ఇక్కడ సెకండ్ పాయింట్. మన ట్రెడిషనల్ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది మనం గుర్తించాలి అని చెప్పి చెప్తున్నాం. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుద్ధిస్ట్ హెరిటేజ్ అనేది మన స్ట్రెంగ్త్, సో దాన్ని రీక్లెయిమ్ చేయడం అంటే దాన్ని యూస్ చేసుకొని మిగతా కంట్రీస్తో మనం బెటర్ రిలేషన్స్ని మెయింటైన్ చేసుకోగలగడం, అది మన స్ట్రెంగ్త్ కదా, దాన్ని గుర్తించాలి. థర్డ్ పాయింట్ ఏంటి అనంటే, ఇండియాస్ కాంటినెంటల్ స్ట్రాటజీ ఈజ్ రెప్లీట్ విత్ ఛాలెంజెస్. మనం ఎంతసేపు ఉన్నా కూడా ఇండో పసిఫిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఆ ఇండో పసిఫిక్లో కూడా పార్ట్నర్స్ ఎవరెవరుగా ఉన్నారు, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ అండ్ అదర్స్ ఉన్నారు. కానీ మనము ఎవరిని ఫర్గాట్, ఎవరిని ఇంక్లూడ్ చేయట్లేదు, ఎవరిని మర్చిపోతున్నాం మనము, వీ నీడ్ టు పార్ట్నర్ విత్ శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ బంగ్లాదేశ్ యాజ్ పార్ట్ ఆఫ్ దే లార్జర్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. ఆ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో ఓన్లీ యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ ఇవి మాత్రమే కాకుండా మన సౌత్ ఏషియన్ నేషన్స్ అయిన శ్రీలంకని, మాల్దీవ్స్ని, బంగ్లాదేశ్ని కూడా ఈ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో పార్ట్నర్స్ని చేయడం అనేది ఒక బెస్ట్ పాయింట్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాం, దెర్ ఈస్ ఫోర్త్, దెర్ ఈస్ టుడే అన్ ఓపెన్నెస్ ఇన్ న్యూఢిల్లీ టు వ్యూ ద రీజియన్ త్రూ ఏ నాన్ ఇండియా సెంట్రిక్ లెన్స్. అంటే ప్రతీది ఇండియాకి ఏమవుతుంది, ఇండియా ఏం చేస్తుంది అన్నట్టు కాకుండా నాన్ ఇండియా సెంట్రిక్ లెన్స్, అంటే ఇండియాని మెయిన్ సెంటర్ పాయింట్గా చూసుకొని కాకుండా వేరేగా మనము వ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఈ సౌత్ ఏషియన్ రీజియన్ని అని చెప్పి చెప్తున్నాం. ఈ ఫోర్ పాయింట్స్ని ఫాలో అవుతూ ఇంకేం చేయాలి అంటే, వీ నీడ్ టు ట్యాప్ అవర్ సాఫ్ట్ పవర్, మన సాఫ్ట్ పవర్ని మనము యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పాం కదా, సాఫ్ట్ పవర్ అంటే కల్చర్ కానివ్వండి, హ్యుమానిటేరియన్ ఎయిడ్ విషయంలో, డిజాస్టర్ రిలీఫ్ ప్రొవైడ్ చేయడంలో, ఇట్లాంటి వాటి ద్వారా వీటినన్నింటినీ సాఫ్ట్ పవర్ ఆర్సెనల్ కిందికి వస్తాయి కదా ఇవన్నీ. సో వాటిని యూజ్ చేసి సౌత్ ఏషియాలో మన ఇన్ఫ్లుయెన్స్ని మనము డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దట్ టు వీ నీడ్ టు ఎంకరేజ్ ఇన్ఫార్మల్ అండ్ అనఫిషియల్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసెస్ అన్నాం. ఇది ఇక్కడ కీవర్డ్, ఇన్ఫార్మల్ అండ్ అనఫిషియల్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసెస్. అంటే లైక్ ఇప్పుడు ప్రతిదీ కూడా బ్రిక్స్, ఎస్సీఓ అట్లా పెద్ద పెద్ద ఫోరమ్స్ అనే కాకుండా అనఫిషియల్ ఫోరమ్స్ ద్వారా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ని చేయడము అట్లాంటివి. అంటే ఇప్పుడు మనం మయన్మార్ విషయంలో, మనం రోహింగ్యా క్రైసిస్ విషయంలో మనం ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. సో అట్లా ఒకవేళ అయినా కూడా అన్అఫీషియల్గా మనం వాటిని కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వడము ఇట్లాంటివి చేయాలి. మల్టీలేటరల్స్ మీదనే కాకుండా, పెద్ద పెద్ద మల్టీలేటరల్స్ మీద కాకుండా చిన్న చిన్న మినీ లేటరల్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇండియా అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తోంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఏమంది, ద డైకోటమీ బిట్వీన్ ఇండియాస్ గ్లోబల్ రైజ్ అండ్ రీజనల్ డిక్లైన్ హ్యాస్ ప్రొఫౌండ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియాస్ గ్లోబల్ ఆస్పిరేషన్స్. ఇట్ ఈస్ ఎ లెజిటిమేట్ క్వశ్చన్ టు ఆస్క్ వెదర్ ఎ కంట్రీ దట్ ఈస్ అనేబుల్ టు మెయింటైన్ ప్రైమసీ ఇన్ ఇట్స్ పెరిఫరీ విల్ బీ ఏబుల్ టు బీ ఏ పైవోటల్ పవర్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఇండియా యొక్క గ్లోబల్ రైజ్ అండ్ రీజనల్ డిక్లైన్ అనేది గ్లోబల్ ఇంప్లికేషన్స్ మీద కూడా, ఐ మీన్ గ్లోబల్ లెవెల్లో కూడా దాని ఇంప్లికేషన్స్ ఉంటాయి. అంటే దాని పెరిఫరీలోనే అది పైవోటల్ పవర్గా ఉండలేనప్పుడు ఒక ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో హౌ కెన్ ఇట్ బికమ్ ఏ పైవోటల్ పవర్ అని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది అని అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ఒక సామెత ఉంది, ఏమంటాము, ఇంట గెలిచి రచ్చ గెలిచండి అని. అంటే ఫస్ట్ మన ఇంట్లో మనము స్ట్రాంగ్ హోల్డ్ తెచ్చుకుంటే మనం బయట కూడా మనం స్ట్రాంగ్ హోల్డ్ని తెచ్చుకోగలుగుతాం. అదే ఇక్కడ కూడా, అంటే మన రీజియన్ అయినా సౌత్ ఏషియన్ రీజియన్లోనే మనము మన ఏమంటారు, మన ఇంపార్టెన్స్ని, మన ప్రైమసీని మనం నిలబెట్టుకోలేకపోతే హౌ కెన్ ఇండియా బికమ్ ఏ గ్లోబల్ పవర్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తోంది. అంటే సౌత్ ఏషియన్ రీజియన్లో ఇండియాకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్, దిస్ ఈస్ ద ఇయర్ టు గెట్ ద ఎస్డిజి గోల్స్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పింది. ఇక్కడ మనకి ఎస్డిజి గోల్స్ని ఎట్లా ట్రాక్లోకి తెచ్చుకోవాలి అన్న పాయింట్స్ పెద్దగా అయితే లేవు, కానీ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏమని ఉంది అనంటే, యునైటెడ్ నేషన్స్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, యుఎన్ఎస్డిజి సమ్మిట్. అసలు ఈ ఎస్డిజీస్ అనేది బ్రంట్లాండ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇచ్చారు కదా. 17 ఎస్డిజీ గోల్స్ ఉన్నాయి మనకి, విత్ 169 స్పెసిఫిక్ టార్గెట్స్ ఉన్నాయి టు అచీవ్ బై 2030కి వీటిని అచీవ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ఇంటర్నేషనల్ అయినా కూడా నాన్ బైండింగ్ అనమాట, కంపల్సరీగా చేయాలి అని లేదు. బట్ ఆల్ కంట్రీస్ హ్యావ్ కమిటెడ్ టు వర్క్ టువర్డ్స్ దీస్ గోల్స్, ఓకే కదా. సో ఇది ఎస్డిజీస్, టోటల్ 17 గోల్స్, 169 స్పెసిఫిక్ టార్గెట్స్ టు బి అచీవ్డ్ బై 2030. అయితే వీటిని అచీవ్ చేయడంలో, 2030కి అచీవ్ చేయడంలో ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంది అనేది తెలుస్తోంది. ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవైలబుల్ రిపోర్ట్స్ ఈజ్ ఆఫ్ ట్రాక్. ఫ్రమ్ 2015 టు 2019 దేర్ వర్ సమ్ ఇంప్రూవ్మెంట్స్, ఆల్ దో గ్రాస్లీ ఇన్సఫిషియంట్ టు అచీవ్ దీస్ గోల్స్. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి, కానీ 15 to 19 అవి సఫిషియంట్ కాదు టు అచీవ్ దీస్ గోల్స్ బై 2030 అని చెప్తున్నాం. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అవుట్ బ్రేక్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ అండ్ అదర్ గ్లోబల్ క్రైసిస్ హ్యావ్ వర్చువల్లీ హాల్టెడ్ ద ప్రోగ్రెస్. వర్చువల్గా పూర్తి ప్రోగ్రెస్ని ఆపేసింది ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది, ఎస్డిజీ ప్రోగ్రెస్ని కంప్లీట్గా ఆపేసింది. సో ఇట్లాంటి సినారియోలో యుఎన్ఎస్డిజీ రిపోర్ట్ 2023 ఐడెంటిఫైడ్ 5 కీ ఏరియాస్ ఫర్ అర్జెంట్ యాక్షన్. ఏంటి ఆ 5 కీ ఏరియాస్ అనంటే, వేటి మీద యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే, కమిట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ టు 7 years ఆఫ్ యాక్సిలరేటెడ్ సస్టైన్డ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ యాక్షన్స్ టు డెలివర్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ ఎస్డిజీస్. ఇది ఫస్ట్ది. రెండోది వచ్చేసి కాంక్రీట్ ఇంటిగ్రేటెడ్ అండ్ టార్గెటెడ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాక్షన్స్ టు ఎరాడికేట్ పావర్టీ. ఫస్ట్ది ఏంటి, గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫర్ ట్రాన్స్ఫార్మేటివ్ యాక్షన్స్ ఆన్ ఎస్టీజీస్. రెండోది వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాక్షన్స్ టు ఎరాడికేట్ పావర్టీ.
నెక్స్ట్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ అండ్ టు ఎండ్ ద వార్ ఆన్ నేచర్ విత్ ఎ ఫోకస్ ఆన్ అడ్వాన్సింగ్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ అండ్ ఎంపవరింగ్ ద మోస్ట్ వల్నరబుల్ అండ్ ఎంపవరింగ్ ద మోస్ట్ వల్నరబుల్. ఇక్కడ ఏమంటున్నాం, ఫస్ట్ పావర్టీని ఎండ్ చేయడము అనేది రెండోది. మూడోది ఏంటి, ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేసి నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, పర్టికులర్లీ ఉమెన్ అండ్ గర్ల్స్ యొక్క రైట్స్ని అండ్ ఆల్సో మోస్ట్ వల్నరబుల్ పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నది థర్డ్ది. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ నేషనల్ అండ్ సబ్ నేషనల్ కెపాసిటీ అకౌంటబిలిటీ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ టు డెలివర్ యాక్సిలరేటెడ్ ప్రోగ్రెస్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, స్ట్రెంథనింగ్ ఆఫ్ నేషనల్ అండ్ సబ్ నేషనల్ కెపాసిటీ. అంటే స్టేట్ నేషనల్ లెవెల్లో కాకుండా స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి టు డెలివర్ యాక్సిలరేటెడ్ ప్రోగ్రెస్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీకమిట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు డెలివర్ అండ్ మొబిలైజ్ రీసోర్సెస్ టు అసిస్ట్ డెవలపింగ్ నేషన్స్ అండ్ కంటిన్యూడ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ యుఎన్ డెవలప్మెంట్ సిస్టమ్. లాస్ట్ది ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తన కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకో, దా మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది. ఏంటి, రీసోర్సెస్ని ప్రొవైడ్ చేయడంలో, అది ఫైనాన్షియల్ కావచ్చు, నాన్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ కావచ్చు. డెవలపింగ్ నేషన్స్కి హెల్ప్ చేస్తాము అని చెప్పిన ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇచ్చిన కమిట్మెంట్ని నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చింది టు ఈ ఎస్డిజీస్ని అచీవ్ చేయాలంటే ఈ 5 పాయింట్స్, ఈ 5 ఏరియాస్ చాలా కీ అని చెప్పి చెప్తున్నారన్నమాట ఇక్కడ. అండ్ ఇంకేం మాట్లాడుతున్నారు, ఆ 5 డైమెన్షన్స్, ద ఆథర్స్ లుక్ అట్ 5 డైమెన్షన్స్. ఏవేవి, గ్లోబల్ గవర్నెన్స్, డొమెస్టిక్ పొలిటికల్ సిస్టమ్స్, ఇంటిగ్రేషన్ అండ్ కొహరెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పాలసీస్, ఇంక్లూసివ్నెస్ ఆఫ్ గవర్నెన్స్ ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్ లెవెల్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎకలాజికల్ ఇంటిగ్రిటీ. ఈ 5 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, అప్పుడు మాత్రమే ఎస్డిజీస్ని మనము అచీవ్ చేయగలుగుతాము బై 2030 అని చెప్పి మాట్లాడుతున్నారన్నమాట. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు, ద రిపోర్ట్ సజెస్ట్ అడాప్టింగ్ లోకల్లీ బెస్ట్ సూటెడ్ ఎంట్రీ పాయింట్స్ ఫాలోయింగ్ రీజనల్ అండ్ నేషనల్ ప్రయారిటీస్ అండ్ అప్లయింగ్ 4 లివర్స్. ఏంటి ఆ 4 లివర్స్? గవర్నెన్స్, ఎకానమీ, ఫైనాన్స్, ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్షన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు ప్రొపెల్ అవర్ యాక్షన్స్ అలాంగ్ ద ఎంట్రీ పాయింట్స్. 4 కలిసి, ఈ 4 కలిసి పనిచేస్తేనే ఎస్డిజీస్ని అచీవ్ చేయొచ్చు. ఏంటవి? గవర్నెన్స్, ఎకానమీ అండ్ ఫైనాన్స్, ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్షన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి 4 ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకున్నప్పుడు మాత్రమే, ఈ 4 లీవర్స్ కలిసి పనిచేస్తే మాత్రమే ఎస్డిజీస్ కెన్ బి అచీవ్డ్ అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇంకేం చేయాలి అని అంటే, దిస్ విల్ అల్టిమేట్లీ కంట్రిబ్యూట్ టు గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇది బ్రంట్లాండ్ రిపోర్ట్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రంట్లాండ్ రిపోర్ట్లో భాగంగానే ఎస్డిజీస్ అనేది ఫ్రేమ్ చేశామన్నమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇయర్ అని అంటున్నాం. ఎందుకు అనంటే 2024 ఈజ్ ఎలక్షన్ ఇయర్ అక్రాస్ ద వరల్డ్. మనకే కాకుండా నియర్లీ 64 కంట్రీస్ ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అనమాట. దాంట్లో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 64 కంట్రీస్ అరౌండ్ 49% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్కి అకౌంట్ చేస్తాయి. అంటే 64 కంట్రీస్లో ఉన్న పాపులేషన్ అరౌండ్ సగం వరల్డ్ పాపులేషన్కి ఈక్వల్ అనమాట. సో వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్తున్నారు కాబట్టి ఆ న్యూలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ అన్న ఈ సస్టైనబిలిటీ ఇష్యూ మీద, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడంలో అండ్ వాటికి అనుగుణంగా నేషనల్ పాలసీస్ని డిజైన్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. సో 2024 ఈజ్ అ కీ ఇయర్ టు కీప్ ద ఎస్డిజీస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. అది ఈ ఆర్టికల్. ఓకేనా, లెట్ అస్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇది చిన్న ఫ్యాక్ట్ అంతే. ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీ రోజ్ 2.44% ఇన్ FY24, నాన్ ఫాజిల్ది వచ్చేసి 10.8% పెరిగింది. మన కంట్రీలో ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటే కోల్, పెట్రోల్ బేస్డ్ పవర్ జనరేషన్ ఎంత పెరిగింది అని అంటే 2.44% పెరిగింది. ఎంత ఉంది అని అంటే 237.27 GW ఉన్నది. ఎంత పెరిగింది? 243.22 GW పెరిగింది ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ది. అయితే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి 172.01 GW ఉన్నది. కాస్త ఎంత అయ్యింది అని అంటే అడిషనల్గా 172.01 GW ఉన్నది 190.57 GW అయ్యింది. సో 10.8% పెరిగింది అని చెప్పి చెప్తున్నామన్నమాట. అండ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ అడిషన్ ఎంత పెరిగింది, 8.18 GW పెరిగింది ఫ్రమ్ 6.78 ఉన్న న్యూక్లియర్ పవర్ కెపాసిటీ 8.18 GW అయింది. ఇక్కడ 3 ఫ్యాక్ట్స్, ఫాజిల్ ఫ్యూయల్ వచ్చేసి
ప్రజెంట్ ఎంత ఉంది, 243.22 GW. రెన్యూబుల్ ఎనర్జీది ఎంత ఉంది అంటే 190.57 GW. న్యూక్లియర్ది ఎంత ఉంది అంటే 8.18 GW. ఈ మూడు ఫ్యాక్ట్స్ మీకు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెన్యూబుల్ ఎనర్జీ గురించి, ఎస్డిజీస్ అచీవ్మెంట్లో SDG 7 అంటున్నాం కదా, అఫోర్డబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, అట్లా ఏదైనా ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఫ్యాక్ట్స్ని కోట్ చేసి రాస్తే మంచి పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా, ఇవి ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనం మళ్ళీ రేపు హిందూ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.